స్లీప్ అండ్ అవేక్ స్టేట్స్, నిద్ర జాగృతి, రెండు స్థితులు, నిద్రావస్థ జాగృత అవస్థ. రియల్ డివైన్ అవేకనింగ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ద సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ ఈజ్ డివైన్లీ అవేక్ వైల్ ఇన్ డీప్ స్లీప్. అంచేతే మీకు గుర్తుందో లేదో, బాబా ఏదో పుస్తకం చదవమనేవారు, మనీనో ఎవరినో చదువుతూ ఉండేవారు. బాబా నిద్రపోయేవారు గొరకబెట్టి, ఈవిడ ఆపేసింది ఆవిడ. ఎందుకు ఆపేసావన్నారు, నువ్వు నిద్రపోతున్నావు కదా బాబా అన్నారు. నేను నీలాగా నిద్రపోను అన్నారు బాబా. అంటే నిద్రలో కూడా మెలుకుగా ఉంటాడట. కావాలంటే నువ్వు అయిపోయిన చదివేసిన పేజీలు తీసి చెప్పమన్నారు, చెప్పేశారు బాబా. దాని తర్వాత దీని తర్వాత ఇక్కడ బాబా ఆ విషయమే చెప్తున్నారన్నమాట. ఏంటది, నిజమైనటువంటి దివ్య జాగృతి, ఆ స్వస్వరూప జ్ఞానము, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి కలిగినప్పుడు ఎవడైతే ఈ స్వస్వరూప అనుభవమును పొందాడో అతడు గాఢ నిద్రావస్థలో కూడా పూర్తి మెలకువతో ఉండగలడు. వెన్ వన్ ఈజ్ డివైన్లీ అవేకెన్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, వన్ హ్యాజ్ నో కనెక్షన్ విత్ గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్. అటువంటి దివ్య జాగృతి ఎవడైతే పొందాడో వాడికి దేహములతో సంబంధం లేదు. ఈ మూడు ప్రపంచములు, మూడు దేహములు వాడికి సంబంధం లేదు. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మజూ. ఈ స్థితిలో వాడిని ఏమన్నాం మనము, మజూ. అందుకే బాబా ఏడవ భూమికిలో ఉన్న మస్ట్ అని చెప్పేవారు. ఏడవ భూమికిలో మస్ట్ ఎలా ఉండడు అని మనం అనుకుంటాం. ఏడవ భూమికిలో మస్ట్ అంటే మజూబ్ అనమాట, లేక భ్రమీభూతి. ద రియల్ డివైన్ డ్రీమ్ ఈజ్ ది అవేక్ స్టేట్ ఇన్ డ్రీమ్, విచ్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పిలిగ్రిమ్ అండ్ ది సిక్స్ ఇన్నర్ ప్లేన్స్. మనము ఏడవ భూమికకు చేరే వరకు కూడా మనము పొందేది ఏమిటిది, స్వప్నము. ఇదంతా స్వప్నమే లేదంటున్నారు కదా బాబా. అంచేత ఆరు భూమికలలోనూ ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా మెలకుగా ఉన్నాము అనుకునేది అంతా కూడా నిజానికి స్వప్నావస్థయే. ద సటిల్ కాన్షియస్ యోగి ఎక్స్పీరియన్సెస్ ది సటిల్ వరల్డ్ వైల్ అవేక్. అలాగే ఈ సూక్ష్మ చైతన్యము కలిగినటువంటి యోగి ఈ స్థూల ప్రపంచమును మెలకుగా ఉన్నప్పుడు అనుభూతి పొందుతూ ఉంటాడు. అండ్ సైమల్టేనియస్లీ ఎక్స్పీరియన్సెస్ ది గ్రాస్ వరల్డ్ బట్ యాజ్ అ డ్రీమ్. మరి ఆ సూక్ష్మ చైతన్యమును అనుభవిస్తున్న వాడికి స్థూల ప్రపంచం ఉంటుందా ఉండదా, ఉంది కానీ వాడికి చైతన్యం ఉండదు. అంచేత కలలాగా ఉంటుందట వాడికి. ఇది నిజమా కళ అని మనందరినీ నీడలాగా చూస్తూ ఉంటాడనమాట. అందుకే మనం ఆ మహమ్మద్ మస్త్ని మాట్లాడిస్తున్నప్పుడు చూసాం మనం వీడియోలో. పదిసార్లు అడిగితే కానీ చెప్పలేడు, మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటి అంటే నవ్వి అని నవ్వి చెప్పాడు కదా. అంటే మనం అది నిజమా, ఇది కళ, వీళ్ళు ఉన్నారా, నాకు అలా అనిపిస్తూ ఉందా అనుకుంటూ ఉంటాడని. ద మెంటల్ కాన్షియస్ శివ ఆర్ కైలాస్ ఎక్స్పీరియన్స్ దిస్ మెంటల్ వర్ల్డ్ వైల్ అవేక్. అలాగే ఐదవ భూమికలో ఉన్నటువంటి వ్యక్తి మెలకుగా ఉన్నప్పుడు వాడికి కనిపించేది మానసిక ప్రపంచమే వాడికి. అండ్ సైమల్టేనియస్లీ ఎక్స్పీరియన్సెస్ ది గ్రాస్ అండ్ సటిల్ వరల్డ్ యాజ్ ఎ డ్రీమ్. వాడికి స్థూల ప్రపంచము కళ, సూక్ష్మ ప్రపంచము కళ, ఈ రెండు కళ కిందే లెక్క వాడికి. ద మజూబర్ బ్రహ్మీభూత్ ఎక్స్పీరియన్స్ ఈ సెల్ఫ్ హెస్ గాడ్. అదే మజూబ్కి వచ్చేటప్పటికి తను భగవంతుడు, అతనికి తన స్వస్వరూపము. అండ్ ఈజ్ కంప్లీట్లీ అన్కాన్షియస్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఈజ్ త్రీ బాడీస్. వాడికి ఏమి కలగా కూడా మిగిలబడ్డారు, ఎందుకంటే సృష్టిని దాటేసేడు వాడు పూర్తిగా, మాయలో లేడిక. అంచేత సృష్టికి సంబంధించి వాడు గాఢ నిద్రలో ఉన్నట్టు లెక్క, వాడికి ఏమి సంబంధం లేదు. వెన్ ది మజూబ్ వాక్స్ హీ ఈజ్ అ డివైన్ స్లీప్ వాకర్. వాడు నడుస్తూ ఉన్నాడు అనుకోని మజూబ్, వాడికి దేహం ఉందని, దానికి రెండు కాళ్ళు ఉన్నాయని, తను నడుస్తున్నాడని అతనికి ఏమి తెలియదు. నిద్రలో నడుస్తూ ఉంటారు కూడా మనుషులు, అలాగే ఒక రోబో మర మనిషి నడుస్తూ ఉంటాడు, అలాగే లెక్క. మీకు హజరత్ బాబా దాని ముద్దు పెట్టిన తర్వాత బాబా పరిస్థితి అదే. ఎందుకని, బాబాకు నేను భగవంతుడను అనే దివ్య చైతన్యం మాత్రమే ఉండే, ఈ ప్రపంచం యొక్క స్పృహ పూర్తిగా తొలగిపోయింది. అంచేత వాళ్ళమ్మ ఏదైనా భోజనం పెడితే దాన్ని సొరుగులో తోసేవాడు, అలా వదిలేసేవాడు, అంతే అలా ఉండేవాడు. అది ఎలా వాసన వస్తూ ఉండేది, నడవడం మొదలుపెట్టాడంటే అలా మైళ్ళు మైళ్ళు నడిచేస్తూ ఉండేవాడు. సైకిల్ ఎక్కి తొక్కడం మొదలెడితే అలా 15-20 మైళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండేవారు. ఎవరో ఇదేంట్రా ఇంత దూరం వచ్చేస్తున్నామంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేవాడు, అంతే. ఆయనకి ఏమీ తెలియదు. అదే పరిస్థితి మజూబుది కూడా. ఇఫ్ హీ యూజ్డ్ ఫర్ ఇన్నర్ వర్క్ హీజ్ ఎ డివైన్ స్లీపింగ్ పార్ట్నర్. అండ్ ఇఫ్ హీ టాక్స్ టాకింగ్ ఇన్ హిజ్ డివైన్ స్లీప్. అతను మాట్లాడినా అతని నిద్రలో మాట్లాడినట్టే లెక్క. అతనికి అయితే ఏమాత్రము కలగా కూడా చైతన్యం ఉండదు అతను. ఇన్ ద రియల్ అవేక్ స్టేట్ ద జీవన్ ముక్త ఆర్ పరబ్రహ్మ ఆర్ పరమహంస ఎక్స్పీరియన్స్ ఈ సెల్ఫ్ యాజ్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ షాడో యాజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్. కానీ అది జీవన్ ముక్త లేక పరమహంస గుర్తున్నాడండి.
ఎవరి స్థితులు? నేను భగవంతుడను అనే స్థితికి వెళ్ళి తిరిగి తాత్కాలికముగా సృష్టి చైతన్యములోనికి అప్పుడప్పుడు వచ్చేవారు వీళ్ళంతా జీవన్ముక్త పరమహంస. వీళ్ళు తమ నిజస్థితిని భగవంతుడిగా సంపూర్ణముగా ఎరుక కలిగి ఉంటారు. కానీ ప్రతివాడిని, ప్రతి వస్తువును, సృష్టిలో ఉన్న వస్తువులను తమ ఛాయగా, తమ నీడగా వాడు పరిగణిస్తూ ఇన్ ద రియల్ అవేక్ స్టేట్, అదే సద్గురువు అవతారుడు స్టేట్కి వెళ్ళిపోతే ద సద్గురు ఎక్స్పీరియన్సెస్ హింసెల్ఫ్ యాజ్ అబ్సల్యూట్ గాడ్. నేను భగవంతుడను, అహం బ్రహ్మస్మి అని సంపూర్ణ చైతన్యము ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద త్రీ వరల్డ్ అండ్ వర్క్స్ యూనివర్సల్లీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ సహజ సమాధి. అలా ఉంటూనే ఇగో ఈ పుస్తకాన్ని, ఈ టేబుల్ని, ఈ కుర్చీని, ఈ మనిషిని, ఈ మనిషిని, ఈ మనిషిని, ఈ జంతువుని, అన్నీ నేను దేవుణ్ణి అని ఎంత సంపూర్ణముగా అతనికి చైతన్యము ఉన్నదో ఇవన్నీ నేనే అని అంతగా అతనికి చైతన్యము ఉంటుంది. మీకు విజయవాడ వచ్చినప్పుడు బాబా 20,000 మంది బాబా దర్శనానికి వచ్చారు ఆ రోజుల్లో 54లో. వచ్చినప్పుడు పెద్ద సింహాసనం వేశారు ఆ మీటింగ్ వేదిక మీద, కానీ బాబా దాని మీద కూర్చోకుండా కింద కూర్చున్నారు అందరితో పాటు. ఆ తర్వాత చెప్పారు, ఈరోజు ఇక్కడ 20,000 మందిని నేను చూడలేదు, నన్ను నేనే చూసుకున్నాను వీళ్ళందరిలో. బాబా చెప్పారు వాళ్ళు, నేనే ఉన్నాను అందులో, ఎవడు లేడు, ఇంతమంది లేరు అసలు. ఆ అనుభూతి చాలా ఎక్కువగా ఈరోజు నేను పొందాను. అంటే అది అవతార పురుషుడి సద్గురువు అనుభూతి పొందేటువంటి స్థితి. ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో తనను తాను చూసుకోగలుగుతూ ఉంటాడు. అందుకే మనం అనేక సార్లు చెప్పుకున్నాం, అయినా చెప్పుకోవాలి, సేవలో అతి కష్టమైన విషయం ఏమిటంటే ఇసుమంతైనా స్వార్థ చింతన లేకుండా సేవ చేయడం చాలా దుర్లభం. ఎంత గొప్పగా చేసినా ఆ స్థాయికి చేరుకోలేడు ఎవడు కూడా. నేను, సద్గురువులు మాత్రమే ఆ స్థాయిలో సేవ చెయ్యగలరు. ఎందుకని ఎంత చేసినా కూడా వీడి నోట్లోంచి ఏదో మాట వస్తూనే ఉంటుంది, అబ్బాయి అక్కడ ఖాళీ లేదండి, వారంలో 5 రోజులు సేవేనండి అంటాడు. ఇంత బాగా చేసేవాడు కూడా అంటే నేను చేస్తున్నాను అనేటువంటిది ఏదో రకంగా వచ్చేస్తూ ఉంటుంది. మరి అవతారుడికి ఎందుకు ఉండదు? బాబా చాలాసార్లు చెప్పారు, నీ చెయ్యి నీ మొహాన్ని కడిగినప్పుడు నా మొహం నాకు రుణపడి ఉండాలని నీ చెయ్యి అనుకుంటుందా అన్నారు బాబా. అనుకుంటుందా? ఎప్పుడు అనుకోదు, ఎందుకంటే నా చెయ్యి నా మొహం కదా. అలాగే నేను కూడా ఈ సృష్టికి ఎలాంటి సేవ చేసినా కూడా అందులో ఉన్నది నేనే, నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అని అతి సహజమైన భావముతో నేను సేవ చేస్తాను. కనుక అందులో 0.0001% కూడా స్వార్థము ఉండే అవకాశమే లేదు. అది ఆయనకు ఒక్కడికే చెల్లుద్ది. మనం ఎంత ఊహించినా అది ఊహ కానీ నిజం కాలేదు. అంచేత మనం 100% సేవ చేసేస్తున్నాడంటే అది అబద్ధము. పూర్తిగా సేవయే వ్యాపకంగా పెట్టుకుంటే నీ అహం బాగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందని కూడా అన్నారు బాబా. వాడు ఏదో మాట్లాడు, ఏమంటే అస్సలు ఖాళీ ఉంటలేదు సార్, సేవయే మనకు జీవితం అంతా సేవే అంకితం అని ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా స్వార్థమును సూచించేటువంటి మాటలు. అందుకని మీరంతా బ్యానర్లు పెట్టి చేస్తారు సేవ, నేను ఎవరికీ తెలియకుండా చేస్తాను సేవ. నిజమైన సేవ అవతారుడు సద్గురువు మాత్రమే చేయగలరు. దానికి అసలు రహస్యం ఇదన్నమాట. అందరిలో నేనే ఉన్నాను, వాడిలో బాధపడుతుంటే నేనే ఆ బాధపడుతూ ఉన్నాను అని సంపూర్ణముగా ఆయనకు ఆ ఎరుక ఉన్నది. ఇన్ డీప్ స్లీప్ వన్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ మెంటల్ సటిల్ అండ్ గ్రాస్ బాడీ క్రియేషన్ డిసపియర్స్ బట్ ద సోల్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్ బికాస్ వన్ హ్యాస్ నో కాన్షియస్నెస్ వైల్ ఎస్ స్లీప్. మళ్ళీ అదే చెప్తున్నారు ఇక్కడ. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు నాకు మానసిక దేహం లేదు, స్పృహ లేదు, సూక్ష్మదేహం యొక్క స్పృహ లేదు, స్థూల దేహం యొక్క స్పృహ లేదు, వెరసి సృష్టి గాయం మాయమైపోయింది నాకు లేదు. పోనీ స్వస్వరూపమును చూస్తున్నాడే, వీడు కళ్ళు మూసేసుకుని ఉన్నాడు, ఇంకేం చూస్తాడు, చూడటం లేదు అసలు వీడు. కాబట్టి మెలకువ లేదు వీడికి. ఇన్ ది ఆర్డినరీ ఫాల్స్ డ్రీమ్ ఏ గ్రాస్ కాన్షియస్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ది యాస్ట్రల్ సెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ సెటిల్ ప్లేన్ విత్ గ్రాస్ ఇంప్రెషన్స్. బాబా చెప్తున్నారు, ఒక మామూలు స్థూల చైతన్యము గల మనిషి అంటే మనలాంటి వాడు, వాడి కలగంటూ ఉంటాడు పడుకొని. ఆ కలలో ఏమి జరుగుతుంది? అక్కడ మొట్టమొదటి సూక్ష్మ భూమిక ఉంది కదండి, మొట్టమొదటి భూమిక అంటే ఏమిటది? సూక్ష్మ భూమికే. దానిలోకి ప్రవేశించి అక్కడ ఈ స్థూల సంస్కారములను ఖర్చు చేస్తూ ఉంటాడట ఈ చేతల ద్వారా. మనము ఒక తేడా చెప్పారు బాబా, మెలకువగా ఉన్నప్పుడు సంస్కారములు ఖర్చు చేసినప్పుడు ఒకటి జరుగుతుంది,
కలలో ఖర్చు చేసినప్పుడు అది జరగదు అన్నారు. ఏమిటే కొత్త సంస్కారములు పోగవ్వడం అనేది కలలో జరగదు. మెలకుగా ఉన్నప్పుడే పాతవి ఖర్చు అవుతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. కలలో కేవలము పాతవి ఖర్చు అవ్వడమే జరుగుతుంది, కొత్తవి ఏర్పడదు. అంచేత ఎంత కలలు కంటే అంత మంచిది అన్నమాట. అబ్దుల్ కలాం గారు అంటారు, కలలు కనండి, కలలు కలండి. ఆధ్యాత్మికంగా కూడా లాభదాయకమైనది. ఇది అవీక్ స్టేట్. ది ఆర్డినరీ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ది గ్రాస్ వరల్డ్ విత్ గ్రాస్ సంస్కరాస్. దట్ ఇస్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ఎ ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. అంచేత మామూలు సగటు మానవుడి దృష్టిలో వాడి కళ్ళు తెరవగానే ఎదురుగా వాడు స్థూల ప్రపంచం వాడు సృష్టించేసుకున్నాడు. వాడు మోట్లోంచి పాములు తీశాడు. ఏవి? స్థూల సంస్కారం. అవి ఒకటి 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 ఖర్చు పెడుతూ ఉంటాయి. ఇన్ ది ఆర్డినరీ అవేక్ స్టేట్ ద మైండ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది గ్రాస్ బాడీ త్రూ విచ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్సెస్ ద గ్రాస్ వరల్డ్. వీడిలో ఉన్న అనంత ప్రజ్ఞ ఈ మనసు ద్వారా, ఈ స్థూలదేహము ద్వారా ఈ స్థూలదేహ ప్రపంచమును అనుభవంలోకి తెచ్చుకుంటుంది. ఇది ఆర్డినరీ డ్రీమ్ స్టేట్. అదే కలలోకి వెళితే ద గ్రాస్ బాడీ ఈ ఫ్యూజర్ విత్ ది సటిల్ బాడీ. స్థూలదేహ చైతన్యము కలిగిన వ్యక్తి కూడా స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు తనకు తెలియకుండానే సూక్ష్మదేహమును వినియోగిస్తూ ఉంటాడు. మనం తెలియదు కానీ మనం వాడుతూ ఉంటాం. దిస్ మీన్స్ దట్ డిస్పైట్ ది గ్రాస్ బాడీ బీయింగ్ దేర్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫర్ ద స్లీపర్. అంచేత కలలో ఈ స్థూలదేహం చనిపోయినట్టే లెక్క వాడికి, దానికి ఏం పాత్ర లేదు, పడుకుని ఉంది కదలకుండా. మరి కలంతా నడిపించేది ఏమిటి? సూక్ష్మదేహమే. వైల్ డ్రీమింగ్ దెన్ ద సటిల్ బాడీ ఈజ్ కనెక్టెడ్ విత్ ద మైండ్ అండ్ ద మైండ్ త్రూ ద సటిల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ద లోయర్ సెక్షన్ ఆఫ్ ది యాస్ట్రల్ వరల్డ్. ఇక్కడ బాబా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మెలకుగా ఉన్నప్పుడు మనస్సు కదా ఇదంతా ఆలోచించేది, వ్యవహారాలు చేసేది, దీనికి స్థూలదేహము కనెక్ట్ అవుద్దట. ఇలా పడుకున్నప్పుడు స్థూలదేహం ఊడి పడుకుంటుందట, ఈ సూక్ష్మదేహం వచ్చి మనసుకు తగులుకుంటుంది. ఈ మనసు ద్వారా పనిచేసేది సూక్ష్మదేహమే. చూసారా అక్కడ రహస్యం? దేహాలు మారుతూ ఉన్నాయి కానీ ఇదే మనసు పనులు చేసుకుంటూ ఆలోచనలు చేసుకుంటూ పోతూ. ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ ద సటిల్ బాడీ మెర్జెస్ ఇన్ టు ది ఫార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇన్ దిస్ సెన్స్ ద సటిల్ బాడీ హ్యాస్ నో మైండ్ అండ్ ఇట్ ఈస్ ద మైండ్ ఎలోన్ దట్ రిమైన్స్ హ్యావింగ్ అబ్జార్బ్డ్ ది సటిల్ యాజ్ వెల్ ది గ్రాస్ ఫ్యూజర్ ఇన్ టు ద సటిల్. మరి కల లేదు, గాఢ నిద్రలో గడిపోయింది అనుకోండి, స్థూలదేహం పడుకుని నిద్రపోతుంది, సూక్ష్మదేహం కూడా పడుకుని నిద్రపోతుంది. ఈ రెండు కూడా మనసుని తగిలించుకుని దాన్ని చురుగ్గా పనిచేసేలా చేయట్లేదు. మనసు కూడా పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళి, వైల్ వన్ స్లీప్ లిమిటెడ్ మైండ్ లూజెస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ టెంపరీ ఇన్ ఇన్ఫినిట్ మైండ్ విచ్ మీన్స్ దట్ వన్స్ గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ నాన్ ఫంక్షనింగ్ ఫర్ దట్ పీరియడ్. అనిద్రలో ఉన్నప్పుడు మొత్తం మనసు పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. వైల్ ది కాన్షియస్నెస్ రిటర్నింగ్ ఫ్రమ్ డీప్ స్లీప్ టు డ్రీమ్ స్టేట్ ద సటిల్ బాడీ కమ్స్ అవుట్ ఆఫ్ ది మైండ్. బాబా ఏం చెప్పారు రహస్యం? ఒకడు మెలకుగా ఉన్నాడు, సరిగ్గా 10 గంటలకు పడుకున్నాడు వాడు. అంటే 10 గంటల వరకు మెలకుగా ఉన్నాడు, కరెక్ట్గా 10కి పడుకున్నాడు వాడు. 10 గంటల 1 నిమిషం నుంచి 10 గంటల 5 నిమిషాల వరకు స్వప్నావస్థలోకి వెళ్తాడు వాడు. 10 గంటల 5 నిమిషాలలోకి గాఢ నిద్రలోకి వెళ్తాడు. తెలిసినారా, ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థలోకి నేరుగా వెళ్ళట మనిషి ఎంతో కొంత శాతము స్వప్నావస్థను దాటి వెళ్ళవలసినదే. అలాగే గాఢ నిద్రలో నుంచి మెలకులోకి వచ్చేటప్పుడు మళ్లీ కొంతసేపు స్వప్నావస్థ దాటి వస్తాడు. ఇది తప్పనిసరి. ఒకరికి 2 క్షణాలు ఉండొచ్చు, ఒకరికి పడుకుని అలా దొరుకుతూ ఉంటాడు, నిద్ర పట్టదు వాడికి. మగత నిద్ర పడుతుంది రా, సరిగా పట్టలేదు నిద్ర అంటాడు 5 నిమిషాలు పూట కదా. కానీ ఇది తప్పనిసరి. అంచేత మళ్ళీ నిద్రలోంచి మేలుకునేటప్పుడు మళ్ళీ ఈ మైండ్కి సటిల్ బాడీ తగులుకుంటుంది, కాసేపు స్వప్నావస్థ దాటాలి కదా, ఆ సూక్ష్మ శరీరం తగులుకుంటుంది. దిస్ మీన్స్ ద ఫైన్ మెంటల్ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ కమ్స్ అవుట్ ఇన్ సటిల్ ఫార్మ్ డ్యూరింగ్ ద డ్రీమ్ అండ్ గివ్స్ ఎగ్జిస్టెన్స్ టు మెంటల్ అండ్ సటిల్ బాడీస్ అండ్ మెంటల్ అండ్ సటిల్ వరల్డ్. అలాగే వాడికి ఏ దేహము తగులుకుంటే ఆ దేహము వాడుతూ ఉంటాడు, ఆ ప్రపంచాన్ని అనుభూతి పొందుతూ ఉంటాడు. అపాన్ రిటర్నింగ్ టు ది అవేక్ స్టేట్ ఫ్రమ్ ద స్లీప్ స్టేట్ ద సటిల్ బాడీ అక్వైర్స్ ఎ గ్రాస్ కవరింగ్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది అవేక్ ఎక్స్పీరియన్స్. పూర్తిగా మెలకు వచ్చేస్తే ఇటు మళ్ళీ గ్రాస్ ఆ స్థూలం తగులుకుంటుంది, స్థూలమే వాడికి నడుస్తూ ఉంటుంది. ద మెర్జింగ్ వైల్ అస్లీప్ ఆఫ్ ది గ్రాస్ బాడీ ఇన్ టు సటిల్ బాడీ ఆఫ్ ది సటిల్ బాడీ ఇన్ టు ది మెంటల్ అండ్ ది మెంటల్ ఇన్ ది ఫార్మ్లెస్ ఇన్ఫినిట్ మైండ్ ఈజ్ నాట్ పర్మనెంట్ బికాస్ సంస్కారాస్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ సీ. ఈ సంస్కారాలు ఏ దేహము వీడికి చైతన్యం ఉండాలి అనేది నడిపిస్తూ ఉంటాయి.
వీడింకా స్థూల భూమికలో ఉండగానే ఆ సూక్ష్మదేహాన్ని వాడుకోగలుగుతున్నాడు, అది సంస్కారముల కారణంగా. అలాగే మానసిక దేహమును కూడా ఒక్కొక్కసారి వాడుకోగలుగుతూ ఉంటాడు. ఈ సంస్కారములు వాణ్ణి అసలు నిద్ర లేపేది ఎవరు? మన్నే పొద్దున్నే గబుక్కులు లేచిపోతూ ఉంటాం. అవి ఖర్చు పెట్టి అని పొడుస్తూ ఉంటాయట మన్నే సంస్కారం. వాటి కారణంగానే వీడియో నిద్ర లేస్తూ ఉంటాడు ఉదయం. దీ సంస్కారిక సీడ్స్ క్రియేట్ ది మైండ్ ఇట్ సెల్ఫ్. అసలు మనసు అంటే ఏమిటి? మనసుని గనక మనం జాగ్రత్తగా చిన్న చిన్న పీలికల కింద కోసి విడదీసామనుకోండి, సంస్కారాలు వస్తాయండి. అంటే సంస్కారాలు ముద్ద, అదే మనసు. అండ్ ది మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ మెంటల్ ఫామ్ ఇన్ ద సటిల్ బాడీ, అండ్ ద సటిల్ బాడీ క్రియేట్స్ ఇట్స్ ఓన్ ఫ్రమ్ ఫామ్ ఇన్ ది గ్రాస్ బాడీ. మైండ్ అంటే ఏమిటండి? మెంటల్ ఫామ్. మానసిక దేహం అంటే మనసే. మానసిక దేహం వేరు, మనసు వేరు కాదండి. మనసే మానసిక దేహం. స్థూల దేహము నుండి సూక్ష్మదేహం పుడుతుంది, సూక్ష్మదేహము నుండి మానసిక దేహం పుడుతుంది. వెన్ మైండ్ ఈజ్ రిలీవ్డ్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీ, ఈ మనసు యొక్క పని ఏమిటండి? ఆలోచన. కానీ ఎలాంటి ఆలోచన? దుర్మార్గపు ఆలోచన చేసేదంట, ఫాల్స్ థింకింగ్. ఇది అపసవ్యముగా ఆలోచన చే అసత్యమైన ఆలోచనే చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సృష్టిని సృష్టించి పోషించి లయం చేసేదంతా అదే చేస్తూ ఉంటుంది. ఈ పని మానేసినప్పుడు ఇట్ ఈజ్ ఇమ్మెర్స్డ్ ఇన్ ది ఇన్ఫినిట్ మైండ్. అనంతమైన మనస్సులో కలిసిపోద్దటి దీని అస్తిత్వం పోయి, అండ్ ది ఇన్ఫినిట్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ద రియల్ సెల్ఫ్. అప్పుడు తన నిజమైన యథార్థమైన స్వస్వరూపమును అనుభూతి పొందగలుగుతుంది. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అటైన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ ఇట్స్ ఇన్ఫినిటీ. తన అనంతత్వము గురించిన జ్ఞానమును అనంత ప్రజ్ఞ పొందగలుగుతుంది.